మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో జరుగుతున్న చలో దౌలతాబాద్ సభకు నార్సింగ్ మండలం నుండి మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబులు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు నార్సింగ్ మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుందని అసెంబ్లీ ఎన్నికలలో ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన మెజారిటీ కంటే కూడా పార్లమెంట్ ఎన్నికలలో వెంకటరామిరెడ్డికి అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తామని ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి నాయకులు యువకులు సైనికులుగా పనిచేసి ఆయన గెలుపుకు కంకణం పద్దులు అవుతామని వారన్నారు. దౌలతాబాద్ లో జరగనున్న దుబ్బాక నియోజకవర్గ యువ గర్జన సదస్సుకు మా నార్సింగి మండలం నుండి మా గౌరవ జడ్పీటీసీ గారి నేతృత్వంలో అన్ని గ్రామాల నుండి విచ్చేసిన యువకులందరం కలిసి ఈరోజు దౌలతాబాద్ యువ గర్జన సభకు మేమందరం కూడా బయలుదేరుతా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారిని వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో మా గెలిపించి మా నార్సింగి మండలాన్ని దుబ్బాక నియోజకవర్గంలో మెజార్టీలో కూడా ముందుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తాను. వెంకటరామరెడ్డి గారిని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి మన ఆశీస్సులు పొందడానికి మన దగ్గరికి పంపిస్తుండు. ఈరోజు దాంట్లో భాగంగానే ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో హరీష్ రావు గారి సారథ్యంలో ఇలా దౌలతాబాద్ మండలంలో యువగర్జన పేరిట దుబ్బాక నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా తరలి పెడుతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారిని సారథ్యంలో వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి ప్రభాకర్ రెడ్డి గారికి ఎట్లయితే 54,000 మెజార్టీ వచ్చిందో అదే పద్ధతిలో దానికి ఇంకా కొంత మెజార్టీ ఎక్కువ ఇవ్వడానికి యువకులందరూ ముందుకొచ్చి దుబ్బాక నియోజకవర్గం నుంచి గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వడానికి మా యువకులందరూ అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు యువకులు స్వచ్ఛందంగా నార్సింగి మండలం నుంచి దౌలతాబాద్ మండలానికి చేరి ఆ మీటింగ్ను విజయవంతం చేసి వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు యువకులు కంకణబద్ధులై భారీ మెజార్టీ దిశగా ఆలోచన చేసి భారీ మెజార్టీతో వెంకటరామరెడ్డి గారిని గెలిపిస్తామని కోరుకుంటూ జై తెలంగాణ.